అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు చెప్తారు నాకు సార్ ఆపద్ బంధు వ్యాన్ గాని అంబులెన్స్ గాని అది ఆల్చమైతది గాని మా ఇంకా వీరయ్యకి మాత్రం ఆల్చం కాస్తారని చెప్తారు అంత అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి ఒక సిపిఎం ఆదర్శాల నుంచి ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సంద వెంకట వీరయ్య పనులు ఏం చేసిండో మీకు తెలుసు అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు మనం ఇవ్వలతోనైతే విడిపోయినామో అదే బాడల్లో మీరున్నారు వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు మీరు రోజు పోతారు వస్తారు నిత్య సంబంధాలు ఉంటాయి మీకు డబల్ రోడ్ వచ్చింది అంటే తెలంగాణ సింగిల్ రోడ్ వచ్చింది అంటే ఆంధ్ర మీకు గణపడతా ఉంది మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమ్మీడియట్గా ఇస్తూ ఉన్నాం బ్యాంకులో పడతా ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని కర్ర పట్టుకొని చూపించాడు ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది మీ కారు చీకటి వస్తాయని చెప్పింది ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి వాళ్ళే చీకటి ఉన్నారు తప్ప మనం లేం ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రు గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు ఇన్వెస్టర్లు స్టెబిలైజర్లు ఉండేటి ఇలా అవన్నీ మంత్రమేసినట్టే మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు కరెంటు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధమైన కరెంట్ వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి భారతదేశంలో 24 గంటల రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా అది కూడా మీరు గమనించాలి దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు అహంకారం ఉన్నది ఓ పిచ్చిన్నది ఆయనకు ఒక విధానం ఉన్నది తిక్కుమాలిన విధానం ప్రైవేటైజేషన్ అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతూ ఉన్నాడు రైల్వే ప్రైవేటైజేషన్ విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్ మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతూ ఉన్నాడు అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటైజేషన్ అని పెట్టినాడు కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం కానీ 1 మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇయ్యలే దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టాడు నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్ పెడతావా లేదని నేను సత్యన పెట్టాను నేను చెప్పిన నీకు సంవత్సరానికి 5000 రూపాయలు కట్ అన్నాడు అంటే 25000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది 25000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించినా కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే నేను చెప్పిన నేను బతికుండగా రానియా మీటర్లు అని చెప్పిన ఎందుకు మనకు ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగమయ్యి ఉండే చెట్టుకోడు గుట్టకోడయ్యి ఉండే వలసలు పోయి ఉండిరి కరెంటు రాదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు రావు సాగర్ ఆయకట్టను పోదులు కొడితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పంటకు నీళ్ళు వచ్చేది ఆ దుస్థితి మీకు తెలుసు ఎప్పుడు ఉద్యమాలు జరుగుడు నీళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడు పైరవీలు చేసుడు ఇవన్నీ కూడా జరిగేది ఈ దుస్థితి పోవాలే ఒక పాలసీగా తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బ్రహ్మాండమైనటువంటి కలకలలాడుతుండాలి రైతు ముఖము రైతులు బాగుంటే గ్రామాలు చల్లగుంటే దేశమంతా చల్లగుంటుందని ఒక పాలసీ ప్రకారంగా 3-4 స్కీములు పెట్టినా ఒక కరెంటే కాదు రైతాంగానికి నీటి తీరువ బకాయిలు రద్దు చేసినాం నీటి తీరువ శాశ్వతంగా తీసవతల పడేసినాం ఇలా నీటి తీరువ లేదు అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం ఉచితంగా ప్రాజెక్టుల నీళ్ళు ఇస్తూ ఉన్నాం పెట్టుబడి కింద రైతు బంధు పెట్టి సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోబోతూ ఉన్నాం అట్లనే ధాన్యం అంతా కూడా నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉన్నాం కొనుగోలు చేసినటువంటి వారం లోపల బ్రహ్మాండంగా వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉన్నాం అంతేకాదు మరొక పెద్ద పాలసీ మీ అందరి కళ్ళ ముందే ఉంది ధరణి పోర్టల్ తెచ్చినాం ఎవడు పడితే వాందే పెత్తనం రైతుల భూములు సొంత భూములు కానీ దాని మీద విఆర్ఓ పెత్తనం
రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెత్తనం, ఎంఆర్ఓ పెత్తనం, ఆర్డీఓ ఒక పెత్తనం, జాయింట్ కలెక్టర్ ఒకటి, కలెక్టర్ ఒకటి, రెవెన్యూ సెక్రటరీ ఒకటి. ఇందులో ఎవరికి కోపం వచ్చినా రైతు రికార్డ్ కోలుమాలవుతుంది. ఈయన భూమి ఆయనకి రాయటం, ఆయన భూమి ఈయనకు రాయడం, తాకులాటలు పెట్టడం, పంచాయతీలు పెట్టడం, కోర్టుల చుట్టూ దింపడం ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతగా ఉన్నది, ఎక్కడ హేరాపేరి లేదు. ప్రజలు 50 మంది ఆలోచన చేయాలి, పార్టీల రైతంగా పార్టీకి అతీతంగా మీరు ఆలోచన చేయాలి. ధరణి వచ్చిన తర్వాత ఇలా పెరిగిన భూముల ధరలకు గ్రామాలు ఎంత చల్లగా ఉన్నాయి. రికార్డులు తారుమారు అయితలేవు, ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ధరణి రైతుల భూముల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక మంది అధికారులకు, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని తీసేసి అధికారాన్ని బదలాయించి మీకు రైతులకు మేము అప్పచెప్పినాం. నీ బొటనవేలుతోనే, నీ బయోమెట్రిక్తోనే నీ యొక్క భూమి మారుతుంది తప్ప వేరే ముఖ్యమంత్రికి కూడా ఇవాళ అధికారం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ విధమైన ధరణి ఉంది కాబట్టి నేరుగా వచ్చి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తాయి? మీరు సత్తుపల్లిలో ఉన్నా, తల్లాడలో ఉన్నా, బొమ్మకల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎట్లా వస్తాయి? రైతు బంధు డబ్బులు పడ్డాయంటే టింగు టింగు మన మీ సెల్ మోగుతుంది. సెల్ల చూసుకుంటే బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా ధాన్యం కొన్న డబ్బులు అదేవిధంగా వస్తూ ఉన్నాయి. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే అతని ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి రేపు ధరను తీసేస్తామని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆ రాహుల్ గాంధీకి ఇద్దరు కనా, ఎవసమేర కనా, ఏదైనా నాగాలు పట్టేయండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ధరణి బంద్ అవుతుంది, మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం? మళ్ళీ విఆర్ఓలేనా? మళ్ళీ పానీనకల్లేనా? మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళీ దిరుగుడేనా? అన్న నాది ఎక్కి పేరంటే లావు పాంచదారు లావు తీనాదారు లావు అంటాడు. అంతేనా? మళ్ళీ అదే రావన్నా? మీ అధికారం ఉండన్నా? మీ అధికారాన్ని మీరే తీసేసుకుంటారా? నేను అందుకే చెప్పినా, మీ ఓటు అంటే మామూలు విషయం కాదు. ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మిమ్మల్ని పైరవికారుల చుట్టూ దింపే రాజ్యం వస్తుంది, మీ భూమి మీద పెత్తనం మళ్ళీ ప్రభుత్వానికి పోతుంది. బీఆర్ఎస్కు ఓటేస్తే, సండ్ర వెంకటవీరయ్యకు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, ధరణి ఉండన్నా పోవన్నా? వినవడతలేదు. ఉండన్నా పోవన్నా? ధరణి ఉండాలంటే ఒకసారి చేతులు లేవడాలి. దయచేసి కెమెరాలు అటు దింపానా బాబు? మీరు ఒక్కసారి అటు దింపాలా కెమెరాలు? ఉండన్నా ధరణి? ఎక్కడ నేను మా ఏ మారుమూల పల్లెలు అడిగినా, ఎక్కడ అడిగినా ఇదే విషయం చెప్తా ఉన్నా. ఇక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మాట్లాడుతుండు. కేసీఆర్ అంటే తెలివి లేదు, రైతులు కట్టేటువంటి పన్నులు అమూల్యమైన డబ్బది, దాన్ని రైతు బంధు అని రైతులకు పంచి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడతాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా వద్దా? ఉండాలి కదా. మరి దుబారా అంటే ఆయన ఏం చేయాలి అంటే రేపు దాని అర్థమేంది? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇంటిస్తూ ఉన్నారు మీకు. ఇప్పుడు గొడ్డలి భుజం మీద ఉన్నది బట్ట కప్పినరికి అంతే. ఒక వేటు వేస్తే ఒక దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, మళ్ళీ రెవెన్యూ రికార్డుల చుట్టూ, వకీళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి.